ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి జగన్మోహన్ రెడ్డి సంబరపడతా ఉన్నాడు. నిజాయితీకి నిబద్ధతకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారని, జగన్కి జనామోదం ఉందని డబ్బా పత్రికా ఛానల్లో ఊదర కొడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1000% ప్రజల ఆమోదంతో 130 సీట్ల దాకా తెలుగుదేశం ప్రభంజనం, మహిళా ప్రభంజనం సైలెంట్ ఓటుతో పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఓటిచ్చారని ధైర్యంగా, నిజాయితీగా, దమ్ముగా మీడియా ముందు, ప్రజల ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం. లోటస్ పాండ్ కలుగులో ఉన్న జగన్ రెడ్డి ఈ 40 రోజుల్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడా? 175 నీ శాసనసభ అభ్యర్థులతో కానీ 25 పార్లమెంట్ అభ్యర్థులతో కూర్చున్న పాపాను పోయావా? కనీసం వాళ్ళతో కూర్చొనే మాట్లాడే సాహసం అన్నా చేసావా? భ్రమల్లో ఊహల్లో బతుకుతూ ఎవరిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎగ్జిట్ ఫలితాలు చూసి ఎగురుతూ ఉన్నారు. రేపు 23వ తారీఖున ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు చూసి రేపు మేము ఆనందపడబోతున్నాం. ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. ఇంకా 48 గంటలు తెలంగాణలో లోటస్ పాండ్లో జెండా ఎత్తేయమని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మొఖం చాటేసి నీ అభ్యర్థులతో కూడా కూర్చోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్న నువ్వు ఇవాళ అమాయకులైన నీ పార్టీ కార్యకర్తల నాయకులతో బెట్టింగ్ల బారిన పడేసి ఒక సునకానందాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుతూ ఉంది. ఇక విశ్వభు సాయిరెడ్డి డర్టీ మ్యాన్, మురికి మనిషి, బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టడానికి పనికొస్తాడయ్యా జగన్, దొంగ లెక్కలు రాయడానికి పనికొస్తాడు. అటువంటి దొంగ లెక్కలు రాసేవాడిని బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి ఇవాళ 13 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న A1 A2 మీరిద్దరూ ఇవాళ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ప్రతిరోజు విజయసాయిరెడ్డి మురుగుతూ ఉన్నాడంటే, అధ్యక్షుడిగా ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడలేకపోతున్నావు, మీడియా ముందు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు నీకు ధైర్యం చాలట్లా? ఎందుకు నువ్వు ధైర్యం చేయలేకపోతున్నావు?